తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలో ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. ఉపాధ్యాయ, పెన్షనర్స్, ఏపీఎస్ఆర్టీసీ వివిధ సంఘాల ఆధ్వర్యంలో స్థానిక రాజువిహార్ సెంటర్లో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. వివిధ డిమాండ్లతో ప్లకార్డులను ప్రదర్శించారు. మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారు. సుమారు అరగంట పాటు నిరసన చేపట్టారు. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాజవిహార్ సెంటర్ నలువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పోలీసులు రంగప్రవేశం చేసి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించే ప్రయత్నం చేశారు. అసంబద్ధత పీఆర్సీని రద్దు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఉద్యోగ జేఏసీ అంగీకారం మేరకు న్యాయపరమైన పీఆర్సీ ఇవ్వాలని కోరారు. హెచ్ఆర్ఏ కుదించవద్దని, డీఏలను వెంటనే విడుదల చేయాలనే ప్రధానమైన డిమాండ్లతో కర్నూలు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ తో పాటు జిల్లాలో పలు ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ర్యాలీలో ఏపీ జేఏసీ అమరావతి జిల్లా ప్రధాన కార్యదర్శి దిలీప్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ముద్రణాలయం యూనియన్ అధ్యక్షులు నరసింహులు తదితరులు పాల్గొన్నారు. జేఏసీ నాయకులను ఆహ్వానించి వాళ్ళ సరైనటువంటి పీఆర్సీని అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అడ్మినిస్ట్రేషన్ అసోసియేషన్ తరఫున నేను డిమాండ్ చేస్తూ మరి మరొకసారి కూడా గవర్నమెంట్ విమర్శించడం ఏంటంటే ఈరోజు సామాన్యుడు కూడా ఎక్కడపోయినా కూడా నాకు 5,000 ఎక్కడ కూడా నా డబ్బులో ఉంటుంది. అదే విజయవాడలో అయితే 10,000 20,000 సార్. ఓకే, నమస్కారం అందరికీ. నమస్కారం, నా పేరు గిరి కుమార్ రెడ్డి. నేను ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కర్నూలు జిల్లా అధ్యక్షుడిగాను, అలాగే ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడి గారు గారు మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు మన 4 జేఏసీలు రాష్ట్ర స్థాయిలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో ఉద్యోగుల ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నటువంటి 4 జేఏసీల కలయిక పీఆర్సీ సాధన సమితి ఇచ్చిన పిలుపు మేరకు కర్నూలు జిల్లాలో దాదాపుగా 5,000 మంది పైచిలుకు ఉద్యోగస్తులతో ఈ ప్రభుత్వం దుర్మార్గ వైఖరిని నిరసిస్తూ ఈరోజు జిల్లా పరిషత్ నుంచి కలెక్టరేట్ దాకా